నమస్కారం అండి, వెల్కమ్ టు ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్. ముందుగా మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు కృతజ్ఞతలండి. మీరు పెడుతున్న కామెంట్స్ ఈ ఛానల్ ఇంప్రూవ్మెంట్కి తోడ్పడుతున్నాయి. ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గా అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ముఖ్యమైన ఇంకొక వంటకం కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దామా అండి. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 200 గ్రాములు, పెసరపప్పు 200 గ్రాములు, నమ్మకమైన ఆవు నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 10, మిరియాలు 20, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడ, కరివేపాకు 1/2 కప్పు, కొత్తిమీర గార్నిషింగ్కి. ఇప్పుడు తయారీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని పెసరపప్పు డ్రై రోస్ట్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. ఒక గిన్నెలో బియ్యం వేయించిన పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి బియ్యం పప్పు కలిపింది 1 గ్లాసు ఉంటే 3 గ్లాసులు నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు వేసి మూతపెట్టి కుక్కర్లో పెట్టుకోవాలి. మీకు కట్టె పొంగలి పొడి పొడిగా రావాలంటే బియ్యం పప్పు కలిపింది 1 గ్లాసు అయితే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. మా ఇంట్లో ముద్దగా కట్టె పొంగలి ఇష్టం కనుక కొంచెం ముద్దగా చేశానండి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి కుక్కర్ చల్లని చల్లారనిచ్చి మూతీయాలండి. ఈ ఉడికిన అన్నం పెసరపప్పుని చల్లారనిచ్చి 5 నిమిషాల తర్వాత పోపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, కచ్చాబచ్చాగా చేసి పెట్టుకున్న మిరియాల పొడి, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. మీకు మిరియాల పొడి ఇష్టం అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అలాగే అల్లం ముక్కలు కూడా మీ ఇష్టాన్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు. పోపు బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చల్లారి రెడీగా ఉన్న అన్నం పప్పుని అందులో కలిపేసుకోవాలండి. కలిపేసేసిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి దింపేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ తక్కువ ఎలా కావాలంటే అలా మీరు చూసుకుని వేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ తయారు చేశాం కదా, మరి నైవేద్యం పెట్టేద్దామా అండి? మరి తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారికి ఇష్టమైన మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.